తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివారు నియోజకవర్గం ఐ పోలవరం మండలం మురమల్ల గ్రామ పంచాయతీ ఆవరణంలో స్వర్గీయ నదింపల్లి శ్రీనివాసరాజు పదవ వర్ధంతి సందర్భంగా కాకినాడ శ్రీకరణ కంఠాసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం శ్రీనివాసరాజు కుమారుడు నదింపల్లి దిలీప్ వర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. కంటి రోగులను పరామర్శించి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామని, ముందుగా నదింపల్లి శ్రీనివాసరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పదవ వర్ధంతి సందర్భంగా మరి ఘనమైన నివాళులు అర్పించి మరి ఈరోజు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం మరి శ్రీనివాసరాజు ఉండగా గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా మరి అతను ఉన్నంతకాలం అతను చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మరి ఈ కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలైతే ఎవరు ఉన్నారో వారందరినీ కూడా పెద్ద ఎత్తున మరి ఆపరేషన్ చేయడం, వారికి కావాల్సిన వస్తువులన్నీ కూడా మరి ఏర్పాటు చేసుకుంటూ వస్తాం. ఆ మిత్రుడు మరి శ్రీనివాసరాజు ఆడ ఆశయం ఒకటే, ఎప్పుడూ అభివృద్ధి, ప్రజల పేద ప్రజలందరూ ఆదుకోవాలని దిశతో అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీకి కూడా ఆ రోజు ఒక ఊపు తెచ్చిన నాయకుడు మన నియోజకవర్గానికి మన శ్రీనివాసరాజు. మరి అతని వెనక మేము అందరూ పనిచేసి మరి అతను చేసాం చాలా మటుకు, కానీ కొద్ది స్వల్పంగా ఓడిపోవడం జరిగింది. తర్వాత మరి ముఖ్యమంత్రి గారు మరి మా నియోజకవర్గానికి వచ్చి మరి ఆ బాధ్యతలు నా మీద పెట్టారు. అతను మా బాధ్యతలు మరి ఆడ ఆశయాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మరి క్రమం తప్పకుండా వారి పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం కూడా చేసుకుంటూ మా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తాం. వారి కుటుంబ సభ్యులు కూడా మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఘనంగా వచ్చిన వారందరికీ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి పేదరైతే ఎవరైతే ఉన్నారో వారందరినీ గత 22 సంవత్సరాల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున కంటి ఆపరేషన్ చేయించడం, వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఆ రోజు 96 తుఫాన్లో కూడా మరి ఫస్ట్ శ్రీనివాసరాజే ముందుండి ఈ మన ముమ్మిడివరం మండలం మునిగిపోతే వారి వరదలకి ఆ ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి మా ఊరికి తీసుకొచ్చి వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి ఎక్కడా ఇబ్బంది కలగకుండా చేసి ఆ రోజు నుంచి కూడా ప్రజాసేవ చేసే మనిషి మరి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మరి మన మధ్యలో లేకపోయినా కానీ ఆడ ఆశయాలు నెరవేర్చడానికి మరి మేము కానీ వివేకానంద గారు కానీ మా కేడర్ అందరూ కానీ కూడా మరి అందరూ కూడా ఆడ యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఈరోజు చాలా సంతోషం మరి ఈ విధంగా మరి నిలువెత్తి విగ్రహానికి మన పూలమాలలు దాంట్లో వేసుకుని సత్కరించుకుని ఈరోజు ఈ కంటి శిబిరం ఏర్పాటు చేయడానికి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా అన్ని వసతులు భోజనాలన్నీ కూడా శ్రీనివాసరాజు గారు కుమారుడు మన దిలీప్ వర్మ కూడా అన్ని దగ్గర నుంచి చూస్తున్నాడు, వారికి కూడా అన్ని రకాలుగా ఆ భాగంతో సహకరించాలి. నడింపల్లి శ్రీనివాసరాజు గారి యొక్క పదవ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి మరి పేదలందరికీ కూడా ఉచితంగా కంటి వైద్యం చేయించి కంటికి ఆపరేషన్ లేదు ఉచితంగా చేయించాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాంప్ ఏర్పాటు జరిగింది. ఇది ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు క్యాంప్ ఏర్పాటు చేశారు మన ఎమ్మెల్యే గారు. మరి నడింపల్లి శ్రీనివాసరాజు గురించి మీ అందరికీ కొంతమందికే తెలుసు, అంటే నాకు తెలుసున్నది ఏంటంటే 96లో ఆయన సర్పంచ్, నేను సర్పంచ్, గాల్లంగ సర్పంచ్, ఆయన మురమల సర్పంచ్గా మరి 96లో తుఫాన్ ఎటువంటి తుఫాన్ వచ్చింది అక్కడ ఉన్నట్టు అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా. ఆ రోజు ఆ 96 తుఫానికి ఎంత ఇబ్బంది పడ్డామో, ఏ విధంగా ధ్వంసమైందో అందరికీ తెలుసు. కానీ ఆ రోజున మరి ఆ తుఫాన్లో ఆ 96 తుఫానికి నిజంగా ఆ యొక్క శ్రీనివాసరాజు గారు చేసినటువంటి సేవ అమోఘం. ఎందుకంటే ప్రతి క్యాంప్, ప్రతి డిపార్ట్మెంట్ని మెడికల్ క్యాంపులు ఇక్కడ పెట్టి అలాగే ఉచితంగా ఇంచుమించు అందరికీ కూడా ఈ యొక్క వైద్య సదుపాయం అలాగే అన్న సదుపాయాలు కూడా అన్ని ఏర్పాటు చేసి ఇంచుమించు 10-15 రోజులు ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసి ఆ తుఫా మా ఊరి నుంచి ఎంతో మంది ఇక్కడ పంపి ఆ యొక్క క్యాంపులో వాళ్ళకి వైద్యం చేయించడం అలాగే ఉచితంగా మరి సదుపాయాన్ని కూడా చేయడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి నిజంగా మరి చనిపోవడం మన దురదృష్టకరం. ఆ యొక్క వ్యక్తి స్మారకంగా పదవర్తన సందర్భంగా ఈ రోజున పేదలందరికీ కూడా ఉచితంగా కంటి వైద్యం చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క 10 సంవత్సరాల నుంచి కూడా, ఎందుకంటే శ్రీనివాసరాజు గారు పోయారు మర్చిపోయారనేది కాకుండా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మరి ఆయన వర్ధంతి నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఎంతో తోడుగా చేసిన మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే చాలా వరకు ఒకసారి రెండుసార్లు చేసి మర్చిపోవడం జరుగుతుంది, కానీ ప్రతి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం నిజంగా మన యొక్క ఎమ్మెల్యే గారికి మన అందరూ కూడా అభినందించాలి. మరి అటువంటి వ్యక్తి వేళ మనకి ఎమ్మెల్యేగా దొరకడం మన అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ కూడా మన నమస్కారాలు తెలుపుకుని సెలవు తీసుకుని నమస్కారం.
శ్రీనివాసరాజు గారి యొక్క పదవ వర్ధంతి సందర్భంగా ఈవేళ ఈ క్యాంప్ ఐ క్యాంప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా దూరదృష్టికరం. ఈ విధంగా సంఘటన జరుగుతుంది మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. ఏదైనప్పటికీ మరి బ్రహ్మాండంగా నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గం తీర్చిన ఘనత మన శ్రీనివాసరాజు గారు. ఆయన బుచ్చుబాబు గారు అప్పటి నుంచే బుచ్చుబాబు గారి సహకారంతో ఆయన బ్రహ్మాండంగా చేశారు. 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ఐ క్యాంప్ను ప్రత్యేకంగా శ్రీనివాసరాజు గారి కొనుగోలులో గడపడం చాలా మన అందరికీ కూడా చాలా అదృష్టం. ఏదైనప్పటికీ మరి ఆ తీరం లోటు శ్రీనివాసరాజు కోణం లోటు ఇంతంత కాదు, పార్టీకి నష్టం. మనందరికీ కూడా తీరని లోటు ఆయన భర్తీ చేయడానికి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా చక్కని కార్యక్రమాలు తీసుకెళ్ళి ఆయన ఆశయాల కంటే ఎక్కువగా ముందుగా నడిపించి ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా తీర్చిన ఘనత వస్తుంది. ఆయన కూడా నిరంతరం మరి శ్రీనివాసరాజు గారు ఎవరినైతే ఏ విధంగా ఆయన తీసుకున్నారో అవి ఆశయాలు తప్పనిసరిగా శ్రీనివాసరాజు యొక్క ఆశయాలు కూడా తోచా తప్పని కుటుంబాన్ని కానీ నియోజకవర్గాన్ని కానీ మన గ్రామ ప్రజలందరినీ కూడా విస్మరించుకుండగా ప్రతి కార్యక్రమం కూడా ఎప్పుడూ నిరంతరం కార్యక్రమాలు చేస్తూ మన అద్దరి మధ్య ఉండి ఆయన కూడా ప్రజల మధ్యనే ఉన్నారు, ప్రజలతోటే ఉన్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజలతో ఉంటూ మరి మంచి కార్యక్రమాలు ఏ కాకుండా అనేక రెండు కార్యక్రమాలు తీసుకుని ఇవాళ మంచి పేరు సంపాదించిన మన విజయబాబు మరి ఆయన ఆశయాలు తప్పనిసరిగా ఇప్పుడు నిరంతరం ఆయన ఇప్పుడు వదలలేదు. ఆయన ఇప్పుడు ఏదే కార్యక్రమం కూడా శ్రీనివాసరాజు గారు పుట్టినరోజు కానీ మనకి స్వర్గీయ ఈ కార్యక్రమం కానీ నిరంతరం చేస్తూ ప్రజలకి అన్ని రకాలుగా బాధ్యులుగా ఉన్నాను. కార్యం చేసినటువంటి వ్యక్తి మరి బుజ్జుబాబు గారు ఆయనకు మరి ప్రత్యేకంగా నివాళులను అందిస్తున్నాం. స్వర్గీయ శ్రీనివాసరాజు గారు తీరని పోతూ ఇక ఆ లోటును మనం ఏమీ చేయలేము. బ్రహ్మాండంగా చక్కగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాను. అప్పుడు సీఎం గారిని కూడా తీసుకురావడానికి అనేక నిరంతరం కష్టపడి ఇక్కడ సీఎం క్యాంప్ కూడా పెట్టించి ఈ గ్రామ ప్రజలందరికీ నియోజకవర్గానికి మంచి ఆదర్శానికి అనేది పెట్టి మన నడిపిన శ్రీనివాసరాజు గారు ఆయనకు మనం ఘనమైన నిర్వాహణ ఇవ్వాలని మనం అనిపించుకుంటున్నాం. ఆ విధంగా వేరే